वेलकम टू मई चैनल अम्मा वंटल रुचिलो संवत्सरं पाटु निलव उंडे उसिरिकाय मुक्कलतो आवकाय एला पेट्टुकोवालो चूद्दां। केजी उसिरिकायलनु बागा वाश चेसुकोनि तडि लेकुंडा आरबेट्टुकोवाली, लेदंटे काटन टवल तो नीट्गा तुडुचुकोनि पेट्टुकोंडि। तर्वात वीटिनि चूपिस्तुन्न विधंगा मुक्कलुगा कट चेसुकोवाली। इला गिंजलु लेकुंडा అన్నింటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అరకప్పు ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి। ఇవి మరీ ఎక్కువ వేయించుకోవన అవసరం లేదు। ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా రుబ్బుకోవాలి। ఇలా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 కప్పుల నూనె వేసుకోండి। ఇక్కడ నేను వేరుశనగ నూనె వేస్తున్నాను। వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత తక్కువ ఒలిసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 1/2 కప్పు, ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు। తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి। ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి। తర్వాత ముక్క మెత్తగా అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకోండి। ఇలా ముక్క మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, తగినంత ఉప్పు, ఇంచుమించు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది। తర్వాత 1 కప్పు కారం, రుబ్బుకొని పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పిండిని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పొడిగా ఉండే పచ్చడి జాడీలో గాని లేదా గాజు పాత్రలో గాని పచ్చడిని నిల్వ చేసుకోవాలి। పచ్చడి ఎప్పుడు కూడా ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేసుకోకండి। ఇది 3 రోజులకెల్లా బాగా ఊరి నూనె మొత్తం పైకి వస్తుంది। 3వ రోజుని అంతా బాగా కలుపుకొని ఉప్పు నూనె సరిపోయిందో లేదో చూసుకొని సరిపోనట్లయితే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు। 3 రోజుల తర్వాత దీనిని రైస్ తో తినట్లయితే చాలా బాగుంటుంది। మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకోండి। ఇలా తయారు చేసుకోవడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది। దీనిని ఇడ్లీ దోశలతో కూడా తినొచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।